మొత్తం 4798 మంది నామినేషన్లు దాఖలు. విత్డ్రాకు రేపటి వరకు అవకాశం. బరిలో నిలిచే అభ్యర్థులు ఎంతమంది అనేది తేలేది 15వ తేదీనే. రాష్ట్రంలో నామినేషన్ల స్క్రూటీని ప్రక్రియ ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని సెగ్మెంట్లలో కలిపి 4798 మంది నామినేషన్లు వేయగా 608 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ నెల 15 వరకు నామినేషన్లను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రానికి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ లో నామినేషన్ వేసిన తాళ్లపల్లి వెంకటస్వామి, పాలకుర్తి నుంచి సింగారం రవీంద్ర గుప్తా, భువనగిరి నుంచి ఉప్పల జహంగీర్, మిర్యాలగూడ నుంచి జాడి రాజు, ఆలేరు నుంచి గంధమల్ల లింగస్వామి, మధిరా నుంచి చెరుకుపల్లి శారద, బహదూర్పురా నుంచి కె ప్రసన్న కుమారి యాదవ్, గోషమహల్ నుంచి మహమ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్లు ఉన్నారు. దీంతో బీఎస్పీ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 111 స్థానాల్లోనే తలపడనుంది. అత్యధికంగా సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్లో 145 మంది 154 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా 13 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. సిరిసిల్లలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి. వేములవాడలో 2 నామినేషన్లు, మానుకొండూరులో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా సరైన పత్రాలు లేని కారణంగా 3 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 నామినేషన్లు, పాలేరులో 5, సూర్యాపేటలో 10, ఖానాపూర్లో 4, మంధనిలో 4, కరీంనగర్లో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.